లేకపోతే చిన్న చేంజ్ పెళ్లి కొడుకు నువ్వు అనుకుంటున్నట్టుగా నిన్ను ప్రేమించిన ఈ కుర్రాడు కాదు అదిగో ఆ దుబాయ్ షేక్ ఆ షేక్ తో మజా తీరిపోయింది అనుకో అక్కడి నుంచి బొంబాయి షిఫ్ట్ ఆ అన్ని షిఫ్ట్ సిస్టంలే ఏంటి మీరు మాట్లాడేది నిజమా అమ్మా నిజమా చూడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు హాయిగా బాంబేలో రెడ్ లైట్ ఏరియాలో గ్రీన్ లైట్లు వెలిగిపోవచ్చు వెళ్ళి కార్ ఎక్కు వెళ్ళు వెళ్ళు తీసుకెళ్ళంట్రా కార్ ఎక్కించండి చూస్తారేంటి అలాగా వెళ్ళండి ఇప్పుడర్థమైందా వాళ్ళు సంఘసంగ ముసుకులో ఎంత దారుణాలు చేస్తారో అందుకే నా మాట విను మనకి ఏ ప్రాబ్లం ఉండదు బయలుదేరమా ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు వద్దు బాబాయ్ అదేంటమ్మా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాను సాక్షులను కూడా సిద్ధం చేసి వచ్చాను ఇప్పుడు వద్దంటే ఎలా మనసు మార్చుకున్నారా లేక ప్రేమను చంపుకున్నారా ఏదో ఒకటి నాకు ఇష్టం లేదు పదరమ్మ ప్రేమించుకోకూడదు అర్ధరాత్రి దాకా జులాయిగా తిరిగి రావడం 12 గంటల వరకు దున్నపోతులను నిద్రపోవడం చిసి నీలాంటి కొడుకు కన్నందుకు నీ సిగ్గుతో చస్తున్నానరా పెళ్లిడికి వచ్చిన చెల్లెలు ఉంది దానికి పెళ్లి చేయాలని బాధ్యత ఉందరా నీకు ఏదైనా ఉద్యోగం సంపాదించుకున్నామని ఆలోచననే లేదారా నీకు దాని పెళ్లికి నా ఉద్యోగానికి ఏమిటి సంబంధం ఏంటా సంబంధం దాని పెళ్లి నీ పెళ్లితో ముడిపెట్టారు వాళ్ళు మర్చిపోయావా నువ్వు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటే నీ జీవితంతో పాటు దాని జీవితం కూడా బాగుంటుంది చేస్తావు పెళ్లి నీకంటూ బాధ్యత ఉంటే ఈ పాటికి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకునే వాడివే చూడండి ఇలాంటి లింకులు అంటే నాకు ఇష్టం ఉండదు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను వేషాలకి ఏం తక్కువ లేవు చూడండి రామచంద్ర గారు మీ సంబంధం చేసుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే చెప్పండి జోగరా గారు ఇది నా కూతురు వాడు మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైటెక్ సిటీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు మంచిదండి మంచిది మా అమ్మాయిని మీ అబ్బాయికి మీ అబ్బాయిని మా అమ్మాయికి చేసుకుందాం శుభం ఇది ఇంకా మంచిది అలాగే చేద్దాం ఏంటి వాడిని నిన్ను అడిగేది చూడండి ఈ సంబంధాన్ని నేను ఒప్పుకుంటున్నాను త్వరలో నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకుందాం మంచిది వెళ్ళొస్తామండి అలాగేనండి మంచిది బలరామ్ గారు రెడ్డి బాబు గారు రెడ్డి ఎప్పుడు వచ్చారు కనీసం ఫోన్ అయినా చేయమంటారా చేద్దామని అనుకున్నాను కానీ అమెరికా వెళ్ళొచ్చిన అరుణ్ కి బిల్లు మాత్రం పోలేదు ఎవరి పెంపకం మీ చెల్లెల ముందు కట్టుకున్నా అని నేనే నడుపులేను వీడెంత పాపం పదని ఆ పూజ చేస్తోంది తనే మా అమ్మాయి పేరు ప్రియా
తీసుకోండి బాబు ఆ ఇవ్వండి మీరు హాస్తానా మీ రావటం చాలా ఆనందంగా ఉంది అమ్మాయి నమస్తే అంటే బాగున్నారా బాగానే ఉన్నానమ్మా అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది బాబుగారు ఆ ప్రయత్నంలో ఉన్నాం బాబుగారు అమ్మ ప్రియ అంకుల్ వాళ్ళ అబ్బాయి అరుణ్ మొన్నే స్టేజ్ నుంచి వచ్చాడు నమస్తే డాడీ స్టేజ్ లో ఉన్న మనమా అరుణా వాడంతేనమ్మా చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగినా మెతకతనం పోలేదు నా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో కూడా కొంతమంది ఇలానే ఉన్నారంటే బయలుదేరదామా సరే అమ్మా వస్తాం బాబు సరే బాబు రండి అమ్మని దీవించండి కళ్యాణ ప్రాప్తిరస్తు నమస్తే అప్పుడప్పుడు వస్తూ ఉండండి అలాగే వదిన అలాగే బలస్తాం బాబు వస్తే కిరాలుడు నమస్తే సిస్టర్ ఎక్స్పైర్ అయిపోయిన ఇంజక్షన్ నువ్వు లోడ్ చేసి ఇచ్చావు చేసిన పాపం ఊరికే పోదు మీ డాక్టర్కి అలవాటైన పని పొరపాటై మా వాడికి చేయాల్సిన ఇంజక్షన్ ఆయనకే కొట్టుకుని చచ్చాడు మీ డాక్టర్ బాడీని మా వాడు అమెరికాలో ఉన్న వాళ్ళ అన్నయ్యకి పరిచయం చేశాడు దొంగ సర్టిఫికెట్ తో డాక్టర్గా చెలామణి అయ్యాడు అసలు నేనెవరో తెలుసా మెడికల్ ఫీల్డ్ లో ఉన్న ఇలాంటి మురికి సరుకు మొత్తాన్ని ఠాగూర్లా ఏరి పారేయడానికి వచ్చిన సిన్సియర్ మెడికల్ ఆఫీసర్ ని ఇక నేనెవరో తెలుసా ఆయన అసిస్టెంట్ సేమ్ డిపార్ట్మెంట్ ఇతనికి చికెన్ గుంజా లేదు మటన్ మంచూరియా లేదు ఎక్స్పైర్ అయిన మందులు వాడితే పోతారని మీ డాక్టర్ రుజువు చేశాడు ప్రపంచానికి వారేవా ఇది మెసేజే చూడు కిలకిల ప్రయోగాలు ఎలకై మీద కప్పల మీద చేస్తారు ఏకంగా మనుషుల మీద చేయరమ్మా అర్థమైందా ఇదిగా ఆయన అమాయకుల్లాగా నేను పేషెంట్ లా నటించాం కిల్లకిల్ల పద చిటి మరో హాస్పిటల్ లో ఇన్స్పెక్షన్ చేద్దాం ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో అప్పచెబుదాం తుంటి మీద కొడితే పళ్ళు రాలంటూ ఎవరో చేసిన తప్పుకి ఈ కిలకకి శిక్ష ఎందుకండి ముళ్ళి పెట్టావా ఏ మూడు ముళ్ళు వేయాలనుందా వేద్దామనే ఉంది కానీ ఎక్స్పైరీ అన్నీ కలిపి ఇంజక్షన్ రూపంలో నాకు ఇచ్చిందనుకోండి పని గిలగిల అమ్మో అయితే వద్దు ఈ ముళ్ళు ఎవరో ఒకరు విప్పుతారులే గాని మనం విప్పాల్సిన చిట్టాలు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్దాం పట్టండి Thank you.